ఇంకొకటి అండి ఇప్పుడు మనకి లడ్డుకు సంబంధించి అపవిత్రమైందని చెప్పేసి ఒక ఇష్యూ నడుస్తుంది కదా తిరుమల కొండపైన ప్రక్షాళన చేస్తున్నారు సంప్రోక్షణలు జరుగుతున్నాయి చాలా దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి ప్రసాదాలపైన ఈ సందర్భంలో అపరాధ దీక్ష అని చెప్పేసి అపరాధం జరిగిపోయింది కాబట్టి అపరాధం నివృత్తి అవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నారు ఆ దీక్షని కూడా కామెడీకి మాట్లాడుతున్నారు కొంతమంది అఫ్కోర్స్ రోజా గారు మాట్లాడారు అపరాధ దీక్షని పవన్ కళ్యాణ్ మొదలు పెట్టావు అపరాధం నువ్వు చేసావా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు అపరాధ దీక్ష అంటే ఏంటండి అపరాధ దీక్ష ఎందుకు చేస్తారు అపరాధం చేసిన వాళ్ళు చేస్తారు కదా అని పవన్ కళ్యాణ్ కి ఆపాదిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు ఇదే రోజా కొన్ని వందల సార్లు తిరుమల కొండ మీదకి గూడ్స్ భోగిలు వేసుకొని పోయింది వందల మందిని తరలించింది పైకి అంతేనా ఎల్లిందా మరి ఏం అపరాధం చేసిందని వెళ్ళింది రోజా ఒకే మాట నేను ఈరోజు సవాల్ ఇస్తున్నా నువ్వు అంత మందితో పాటు నువ్వు కూడా ప్రత్యేకంగా వారానికి రెండు సార్లు వెళ్ళావు కదా మంచిగా రెడీ అయ్యి నా అంత తాళపాక అన్నమయ్య తాళపాక అన్నమయ్య చేశారు నాగార్జున గారు చేశారు క్యారెక్టర్ ఆయనకి పాపం పరితమని ఇష్టం వెంకటేస్తాం అంటే అన్నమయ్య సినిమా కూడా బ్లాక్ బై షిట్ అయ్యింది సంవత్సరంలో ఆడింది ఈ రోజుకి హిందూ ధర్మంలో ఉండే ప్రతి ఒక్కరికి ఆ నాగార్జున గారు చేసినట్టు ఆ సినిమాని ప్రత్యేకంగా చూస్తారు మరి అన్నిసార్లు అన్ని వందల సార్లు ఐదు సంవత్సరాలు ఎక్కడ చూసినా రోజే వెళ్ళలేదు కదా పైకి పైక అంటే అంటే అదే నేను ఏం అపరాధం ఓ అపరాధం చేసింది కాబట్టి అదే క్వశ్చన్ నేను ఈ ప్రశ్నన్ని నేను సంధిస్తున్నా రోజాకి రెండో పాయింట్ అపరాధ దీక్ష అంటే ఏంటంటే స్వామి స్వామి ఒక మూర్ఖుడు చేశాడు ఒక దొంగ చేశాడు ఒక అవినీతి పరుడు చేశాడు కుటుంబానికి విలువ ఇవ్వనుడు చేశాడు మేము ఇంత దిగజారిపోతాడని మేము అనుకోలేదు స్వామి మేమేమనుకుంటున్నామంటే లడ్డూ ప్రసాదం మరీ దారుణంగా తయారైందంటే నెయ్యి తగ్గించారా మిగతా ముడి పదార్థాలు తగ్గించారనుకున్నాం కానీ స్వామి అసలు నెయ్యే వెయ్యలేదు స్వామి జంతువుల కొవ్వు పదార్థాన్ని మిశ్రమంగా మార్చి అందులో కలిపి హిందువుల్ని ఇష్టపడే ఐలెట్ ఏంటంటే పాపము బ్రాహ్మణులకి అసలు ఇష్టం ఉండదు జంతువుల సంబంధించిన మాటలు కానీ జంతువులు పెంచుకుంటారు ఏమన్నా లేదు కానీ జంతువుల సంబంధించిన కొవ్వు పదార్థం రక్తం అంశాలు వాళ్ళు తినరు ఆఖరికి దేవుడు దగ్గర పెట్టే ప్రసాదము కొవ్వే ఇంటికి తీసుకెళ్లేది కొవ్వే బయట తిన్నది కొవ్వే ఎక్కడి నుంచి తీసుకొని లడ్డూ ప్రసాదాన్ని మిగతా గుళ్ళలో కూడా ప్రసాదంగా పెట్టిన సందర్భాలు ఈ ప్రపంచ చరిత్రలో ఉన్నాయి ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ గుడి దగ్గర జంతువులు కొవ్వు పెట్టడం జరిగింది ఈరోజు గుర్తుపెట్టుకో స్వామి నేను ఆ రోజు చెప్పాను నూట నలభై నుంచి నూట అరవై సీట్లు వస్తే వెంకటేశ్వర స్వామి అంటాడు మిమ్మల్ని అన్న రెండు నామాలు వచ్చాయి ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరు చేసిన తప్పులకి ఎవరు రోజా కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు లేదా జవహర్ రెడ్డి కావచ్చు లేదా కరుణాకర్ రెడ్డి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ఎవడైతే ఈ మిశ్రమాన్ని ఈ ముడి పదార్థం నెయ్యిని ఎవడైతే కర్ణాటక నుంచి పంపించాడో వాళ్ళ కుటుంబాలను కూడా రానున్న రోజుల్లో చాలా బాధపడబోతున్నాయి భయపడబోతూ ఉంటాయి ఎందుకంటే మీరు చేసింది క్షమించే పని కాదు క్షమించడానికి పని తప్పు చేశారు వాళ్ళు మనం తప్పు చేస్తే మన బిడ్ల తగలుతుందంటే అన్ని చోట్ల అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని పనులకి తగలవు ప్రపంచం మొత్తం నలుమూలలుగా అన్ని భాషలు అన్ని కుల మతాలు ఇష్ట ఇష్టాదైవంగా ప్రార్థించే వెంకటేశ్వర స్వామికి కింద నుంచి వచ్చే ప్రసాదాలు ఆపేశారు క్యూ లైన్లో ఉండే నీళ్ళు ఆపేశారు పరకామనేదైతే ఉందో దాన్ని నాశనం చేశారు హుండీలు ఇట్లా ఇన్నిన్నో చేశారు వాటన్నిటికన్నా అతి పెద్ద తప్పు ఏంటంటే స్వామివారి నైవేద్యం నైవేద్యంలో లడ్డు అనేది ఒక మాట ఆ లడ్డూలోనే జంతువుల కొవ్వు తీసుకొచ్చి అంటే తినడం స్వామి తినడు స్వామి మీ పెట్టాం స్వామి మీరు ఆస్వాదించండి స్వామి మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అన్న అంటే నిజంగా చెప్తున్నా ఏ జంతువుల కొవ్వు అయితే హిందూ సాంప్రదాయంలో నామల స్మరణగా పెట్టారో ఇప్పుడు దీంట్లో తప్పు చేసిన వైఎస్ఆర్సిపి పశువులు అంటే వైఎస్ఆర్సిపిలో ఉన్న జంతువులు వాళ్ళ కొవ్వు భగవంతుడు దిగిపోతున్నాడు ఆ కొవ్వు తీసి కొవ్వు తిరిగిస్తాడు కొన్ని వేల సంవత్సరాలు వెలగతాడు అది నిజంగా చెప్తున్నా ఈ పని చేసేది పశువులు కాదా ఈ పశువులు ఈ పశువులు వైఎస్ఆర్సీపీలో ఉండి ఈవోలు కావచ్చు చైర్మన్లు కావచ్చు బోర్డు మెంబర్లు కావచ్చు ఇది తెలిసి తెలియకుండా అయితే జరగలేదు వాళ్ళు ప్రత్యక్షంగా కూర్చొని తిరుమల కొండ మీద మందు తాగుతూ మటన్ బిర్యానీ తింటూ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నారు నాకు తెలుసు మా నాయన పేరు వెంకటాద్రి నాయుడు వెంకటాద్రి అంటారు మా అమ్మ పేరు పద్మమ్మ మా కులదేవి స్వామి నేను నా వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణపూర్తిగా చేసి చెప్తున్నా నేను చెప్పింది నేను గెస్ చేసింది నేను అనుకున్నది తప్పు అయితే నేను సర్వనాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నా స్వామిని కోరుకుంటున్నా నేను తప్పు చెప్పుకుంటే స్వామి నన్ను సర్వనాశనం చేసేసి ఇదే సవాలు వైఎస్ఆర్ సిపిలో ఉండే కొంతమంది కుక్కలకి నేను సవాలు ఇస్తరుతున్నా మీరు మనుషులా పశువులా జంతువుల శవాలు కళ్యాబారాల తాలూకు కొవ్వు పదార్థాన్ని తీసి నెయ్యికు బుద్దులు దాన్ని పోసి ఈ రోజు లడ్డూ ప్రసాదం తగ్గించారు రోజా మాట్లాడుతుంది రోజా మాట్లాడుతుంది లడ్డూ ప్రసాదం బాగుంది కదా అనింది నువ్వు మనిషివో పశువు అని అడుతున్నావు నీకు తెలీదా నీకు తెలీదా నగిరిలో ఉన్నావు తిరుపతి చుట్టుపక్కల ఉన్నావు నువ్వు అంతకుముందు లడ్డు ఎలా ఉంది ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అప్పుడు అన్నదానం ఎలా ఉంది ఇప్పుడు అన్నదానం ఎలా ఉంది సామాన్య భక్తుల యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది పైన వ్యాపారాలు ఎలా మార్చారు అన్యమత ప్రచారం కోసం అందరూ పాగులాడుతున్నారన్న విషయం ఈ రోజా తెలియదా తెలుసు తెలుసా డబ్బుల కోసం అమ్ముడు పోయిన సిగ్గులను రోజా లడ్డు ఒక్కరు చెప్తున్నా మా అమ్మ సాక్షిగా నువ్వు చెప్పు మీ అమ్మ సాక్షిగా లడ్డు బాగుండేదా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజాయితీగా చెప్పండి లడ్డు బాగుందా రెండో రోజుకే పగిలిపోయేది రెండో రోజుకే విరిగిపోయేది రెండో రోజుకే పేరిపోయేది నమ్మేవాళ్ళు కాదు జనాలు మనం తిరుపతికి వెళ్ళి తీసుకొస్తే తిరుమల నుంచి హైదరాబాద్ ఉండి నన్ను ఎంతమంది జో జోకర్గా చూశారు నువ్వు జబర్దస్తు జోకులు ఇచ్చావు తిరుమల లడ్డిని అబద్ధం చెప్పద్దు తిరుమల లడ్డిన అబద్ధం చెప్పదు నేను ఎన్ని అవమానాలు ఎదుర్కోలేదు కేవలం సిగ్గు లేకుండా దర్శనాన్ని నమ్ముకొని కోట్ల రూపాయలు మూడు చంద్రబాబు నాయుడు గారు అంటే నేను నిజంగా చెప్తాను నిజాయి చెప్తాను చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఈక్వల్ టు టీడీపీ తెలుగుదేశం పార్టీ ఈక్వల్ టు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ విధంగా ఉండేది ఎంత అద్భుతంగా ఉండేది ఎంతమంది ఆనందంగా ఉండేవాళ్ళు దాని డబ్బులు దానికే ఖర్చు పెడుతూ ఎంత వైవిధ్యంగా దాన్ని ముందుకు తీసుకున్న సందర్భాలు ఉంటే ఈరోజు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక పేపర్ పంపించాడని పేపర్లో ఏమి రాస్తేది కుయ్యడం అనేది నీకు కాదు నీ కుటుంబానికి కూడా చాలా శాపాలు తగులుతాయి ఇప్పటికైనా నువ్వు చంపలేసుకోబాక చెప్పుతో కొట్టుకో ఒకరోజంతా మనం తప్పు చేసినాం నేను ఒకటే మాట మాట్లాడుతున్నా వేరన్నా అందరినీ అడుగుతున్నా ఎప్పుడు కెమెరా నేను ఒకటి ఒకటి మాడుతున్నా సామాన్య భక్తులు పడిన ఇక్కట్లు నీకు తెలుసు క్యూ లైన్లో ఎలాంటి బాధలు పడ్డారో నీకు కాదు ప్రపంచం మొత్తం తెలుసు కంపార్ట్మెంట్లో ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు లోపల హుండీ దగ్గర జరిగిన అన్యాయాలు అందరికీ తెలుసు అందరికీ తెలుసు దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు అనే కూడా అనే ఆలోచన కూడా లేకుండా జాకెట్ దగ్గర చేపట్టుకుని నిలవన దోసేశారు అంటే ఇంకా దేవుణ్ణి సరిగ్గా చూడగలిగితే అమ్మయ్య సంతోషం ఇంత ముందు ఎన్ని బాధలు పడితే ఉందలే చివరికి ఇది అన్న కరెక్ట్గా జరిగింది అది అక్కడైనా మార్కులు కొట్టేస్తే మళ్ళీ ఎక్కడ వస్తారనే భయంతో అది కూడా దృష్టి పట్టించారు తిరుమల లడ్డు గురించి మనం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లే అక్కడ తిరుమల లడ్డు అంటే ఇక్కడ చిన్న పిల్లడు కూడా చెప్తాడు అమ్మ అమ్మ తిరుమల లడ్డమ్మ అంటారు ప్రపంచంలో ప్రపంచంలో నలుది దిక్కుల సవాలు సవాల్సేసారుతున్నా తిరుమల లడ్డుకు వచ్చినటువంటి నాణ్యత స్వచ్ఛత దానికి ఉన్నటువంటి పరిశ్రమ సువాసన సువాసన ప్రపంచంలో ఏ నేను ఏ దేవాలయంలో తప్పునట్లు క్షమించాల ప్రపంచంలో మరి ఎక్కడా కూడా ఏ స్వీట్ షాపోడు కానీ ఏ స్వీట్లు చేసే వ్యక్తికి కానీ ప్రపంచంలో స్వీట్లు కలిపెట్టే వ్యక్తి కూడా సవాలు చెప్తున్నా కేవలం తిరుమల లడ్డులో ఉండేటువంటి సువాసన ఈ ప్రపంచంలో కోట్ల మంది కలిసి పర్ఫ్యూమ్ కంపెనీలు తయారు చేసినా కూడా అలాంటి సువాసన ఎవరు అందించలేరు అది తనకు తెలియదా అది తనకు తెలుసు నాది ఆవేశం ఆవేదన ఆలోచన నేను ఎందుకు తిడుతున్నానని మాత్రం ఎవరు అనుకోరు ఎందుకంటే నేను మాట్లాడి ప్రతి ఒక్కటి కరెక్టే ఈరోజు మొన్న గ్రంథాలయం అన్న గ్రంథాలయం పెట్టుకొని వచ్చిందన్న మళ్ళీ గ్రంథాలయం అన్నాను మళ్ళీ కిరాకార్పే తాగు వచ్చాడు అంటాడని మొత్తం లొకేషన్ మార్చింది లొకేషన్ మార్చి వెనక చెట్లు ఈవిడ కాకపోతే అందమైన ఉద్యానవనంలో నిలబడుకొని మళ్ళీ పద్ధతి మార్చింది ఆ రో నిన్న నిన్నబెట్టింది ఆ వీడియోది నిన్న అంటే మొన్న నైట్ తాగల మళ్ళీ తాగేమని మనం ఎక్కడంటే ఆ కళ్ళంతా వాయిసిపోయి ఆ మొహం అంతా ఉబ్బిపోయి ఆ జుట్టంతా అట్ట ఇట్ట పడిపోయి వస్తే తాగేమని అంటాం కదా ఆ ముందు రోజు తాగకుండా పేపర్ అంతా బట్టి అంటే నువ్వు చూసి చదువుతావు అన్నాం కదా అలా అనుకోకూడదని మళ్ళీ కూర్చొని ఒకటి పాయింట్ ఒకటి ఒక పాయింట్ ఒకటి ఒక పాయింట్ ఒకటి ఒక పాయింట్ ఒకటి చదివింది నేను ఒకటే చెప్తున్నా నువ్వు మనస్సాక్షిగా లడ్డు ప్రసాదంలో కూడా పదిహేను పర్సెంట్ తీసుకుందని పదిహేను పర్సెంట్ రోజే తీసుకుంది తీసుకోలేదని డైరెక్ట్గా నాతో మాట్లాడమని నేను రోజే ఒకటే చెప్తున్నా నీకు ఒకటే చెప్తున్నా రాజాది చెప్పినట్టు నన్ను కన్సిడర్ చేయి నీకు రానున్న రోజుల్లో చాలా ఉంటుంది గట్టిగా ఏదో ఆర్పీ వచ్చాడు ఏదో జబర్దస్తులు జోకులేసాడు మనం జడ్జిమెంట్ ఇచ్చామని మాత్రం అనుకోపాక కిరా ఆర్పీని కన్సిడర్ చేయి నన్ను టార్గెట్ చేయి నాతో వాదించు నాతో మాట్లాడు నా డిబ్యూట్కి రా నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధి కదా రా టీడీపీ నుంచి నేను వస్తా కూటం నుంచి నేను వస్తా నీకు దమ్ముందా నిన్న ఒకడు ఫోన్ చేశాడు ఆర్పి గారు నీ మీదో గౌరవం ఉంది అన్నాడు ఏమన్నా నీకు తెలుసా రోజా మూడు వేల కోట్లు ఎత్తుకుంది అన్నాడు సార్ నాకు నా ఎనాలిసిస్ నాకు ఉంది సార్ నిజంగా చెప్తున్నాను ఒక లెక్క ప్రకారం ఉంది నోరు ముయివయ్యే అన్నాడు నీ అమ్మ నన్ను జరుతున్నాడు ఏందనుకున్నా నీకేం తెలుసు ఐదు వేల కోట్లు అన్నాడు నాతో అన్నాడు మూడు వేల కోట్లు కాదు రా దద్దమ్మా రోజా మింగింది రోజా ఎత్తుకెలిపింది ఐదు వేల కోట్లు రా అన్నాడు ఓరిణి అమ్మ బొడవ అంటే నా ఎనాలిసిస్ కూడా ఇంకా తప్పు అనిపించింది ఐదు వేల కోట్ల రూపాయలు కొడుక్కేమో కోటన్నర కారు కూతురేమో ఫారెన్లో చదువు మిగతా మిగతా నగిరి ఎట్టయినా పర్వాలే నగిరిలో ఎవరు చచ్చిపోయినా పర్వాలే మనం ఎక్కడ పోతే అక్కడ రోజా పూలు ఇవ్వాలా మనం ఎక్కడ పోతే తిరుమల కొండ మీదకి వెళ్తే ప్రసీట్లో తిరుమ అంటే తిరుమల కొండ మీద వెంకటేశా ఉండకూడదు జగనన్నే ఇది అంటే తిరుమల కొండ మీద వెంకటేశ్వర ఉండకూడదు తిరుమల కొండ మీద ఇద్దడు జగనన్న ఉండాలా అంటే ఇప్పుడు నేను మాట చెప్తున్నా నేను మాట చెప్తున్నా ఎంకట ఇప్పుడు మనం యాదాద్రికి వెళ్ళినాం భద్రాచలంకి వెళ్ళినాం అన్నవరంకి వెళ్ళినాం సింహాచలంకి వెళ్ళాం అక్కడికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత సెలబ్రిటీ కావచ్చు విపి కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు బయటికి రాగానే అన్నవరం ప్రసాదం తిన్నామండి అన్నవరంలో అన్నదానం చేసామండి ఆ స్వామిని చూసాము కళ్ళ నిండా ఆనంద బాష్పాలు చాలా ఆనందంగా ఉందండి నా కుటుంబాన్ని మంచి జరగాలను కోరుకుంటున్నాను ఏ మనిషేనే చెప్తాడా చెప్పడా చెప్తాడా చెప్పడా అంతే అంతే కదా ఆడిపోయేదేంది తిరుమల దర్శనం చేసుకునేది ఏంది బయటకు వచ్చేది ఏంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్కి మూడు పెళ్ళిళ్ళు అయినాయి ఈ చెప్తారా యాడా ఏ కొండ మీద ఏ మనిషి ఇలాంటి ప్రవర్తనని ఎవరు చేస్తారు ఈ దిగజారిపోతారు ఈరోజు ఈరోజు నగిరి అనేది ఒక రోజా పువ్వు అయితే దాన్ని వాడిపోయేలా చేసింది ఈ రోజా